వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఇప్పుడు డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి అనేది కూడా చాలా మందికి తెలియదు. అసలు డబ్బుకు సంబంధించి కొంతమంది మేధావులు కావచ్చు లేదా చాణక్యుడు చెప్పినటువంటి, అంటే డబ్బును ఏ విధంగా వాడడం చాలా మందికి తెలియదు. కాబట్టి అసలు చాణక్యుడు ఏం చెప్పాడు, డబ్బుకు వాడకం గురించి కూడా చాణక్యుడు చెప్పినటువంటి సూత్రాలు ఏంటి, మనం ఏ విధంగా వాడాలి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ మొత్తం కూడా డబ్బు చుట్టూనే తిరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే డబ్బులు సంపాదించడం ఒక ఎత్తు అయితే ఖర్చు పెట్టడం కూడా మరో ఎత్తు అని కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి అనేది కూడా చాలామందికి తెలియదు. అనవసరంగా అనేకమైనటువంటి వస్తువులు కొనేస్తూ ఉంటారు. అయితే చాణక్యుడు ఏం చెప్పాడు, డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి అనే దానికి సంబంధించి ఆయన ఏం చెప్పాడు అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎలా సంపాదించాలి అన్న విషయంలో అప్పట్లో చాణక్యుడు చాలా తెలియచేశాడు. మరి చాణక్యుడు తెలియచేసినటువంటి అంటే ఆయన చేసినటువంటి బోధనలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం డబ్బును ఎలా ఖర్చు చేయాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంటే డబ్బు ఖర్చు చేయడం గురించి చాణక్యుడు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, డబ్బులు ఎప్పుడు కూడా ఇంట్లో ఏ చోటు కూడా దాచుకోకూడదని కూడా చెప్పుకొచ్చారు. అలాగే ఆ డబ్బును దాచుకోకుండా సరైన స్థలంలో పెట్టుబడి పెట్టాలనేసి కూడా చెప్పుకొచ్చారు. అంటే డబ్బు మన ఇంట్లో బీరువాలోనో లేదా ఇంట్లోనే దాచిపెట్టుకోవడం వల్ల ఆ డబ్బు ఏదైతే ఉందో అది మనకు 100% ఒక 10,000 రూపాయలు మనం దాచిపెట్టామనుకోండి, అది 10,000 అవుతుంది ఉంటుంది. కానీ 10,100 రూపాయలు లేదా 11,000, 12,000, 100,000 అయితే అవ్వదు కదా. అందుకనేసి ఆయన స్థలాల పైన కూడా ఇన్వెస్ట్ చేయండి అని కూడా చెప్తున్నారు. అలా పెట్టుబడి పెట్టడం వల్ల కూడా మనకు సరైన సమయానికి మీరు ఎక్కువ డబ్బులు కూడా లభిస్తుంది. ఇప్పుడు కొంతమంది రియల్ ఎస్టేట్ మీద కూడా మనకి పెట్టుబడి పెడుతూ ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ఉంటూ ఉంటారు. అంటే వాళ్ళు జస్ట్ ఒక స్థలాన్ని ఒక వ్యక్తి దగ్గర నుండి లేదా ఒక సంస్థ దగ్గర నుండి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఆ స్థలాన్ని ఇస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు అక్కడ ఒక 100 గజాల స్థలాన్ని కూడా మనకు ఒక 3 లక్షలు 5 లక్షలు పెట్టుబడి పెడితే అది 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఒక్కొక్కసారి నెలల వ్యవధిలో కూడా అక్కడ ఏదైనా ఒక మంచి నియర్ బై ఏదైనా ఒక కార్పొరేట్ సంస్థ లేకపోతే ఇంకేదన్నా ఒక ఎక్కువగా జనాలకు ఉపయోగపడేటువంటి కంపెనీస్ ఏవైనా వచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా వీళ్ళకు 5 లక్షలు కొంటే అది కోట్ల విలువ చేసేటువంటి స్థలంగా కూడా మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలా ఏంటంటే అక్కడ అన్యాయాన్ని అనుసరించే వ్యక్తి ఎప్పుడు కూడా డబ్బు ఎప్పుడు కూడా వాళ్ళ వెనక డబ్బులు అస్సలు ఉంచకూడదు. అంటే మనం ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా డబ్బులు కొంతమంది ఏంటంటే అతని దగ్గర ఇస్తే అతను బాగా రొటేట్ చేస్తూ ఉంటాడు, మనకు కూడా వడ్డీ రూపంలో డబ్బులు వస్తూ ఉంటాయి అనేసి కూడా మనం అనుకుంటూ ఉంటాం. కానీ అతను నీతి నియమాలు అన్యాయం మీదనే, అంటే నీతి నియమాలు ఏవి ఉండవు, అతను ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలనే ఒక కోణంలో ఉంటాడు. అలాంటప్పుడు అతనికి ఎలాగైనా సరే అంటే మోసం చేసైనా సరే డబ్బులు సంపాదించాలి అనే ఒక గోల్ అయితే అతను పెట్టుకో ఉంటాడు. కాబట్టి అటువంటి తరుణంలో వాళ్ళు మనల్ని అటువంటి వారికి కూడా మనం దూరంగా ఉంచాలి, అటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు అసలు ఉంచకూడదంటూ కూడా చాణకులు చెప్తున్నారు. అలాంటి వ్యక్తికి అసలు డబ్బులు ఇవ్వకూడదనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే సాధారణంగా చాలామంది డబ్బులు ఉన్నాయనేసి దానం ఏదైతే ఉంటే మితిమీరి కూడా దానం చేస్తూ ఉంటారు. అలా అయితే దానం చేయడం మంచిదే, మంచి విషయమే, కానీ అతిగా దానం చేయడం కూడా మంచిది కాదనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే మనకు వేల కోట్ల రూపాయలు లేదా 1 లక్ష రూపాయలు మనం నెలకు సంపాదిస్తున్నామనేసి మనం 1,000 రూపాయలు కూడా దాన ధర్మాలు చేసినట్లయితే మనకు అది మంచిది కాదనేసి కూడా ఆయన చెప్తున్నారు. అయితే తన ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే దానాలు చేయాలి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో చాలామంది విపరీతంగా డబ్బులు అయితే ఖర్చు పెడుతున్నారు. డబ్బులు ఉన్నప్పుడు ఖర్చులు బాగా పెరుగుతూ ఉంటాయి, అవి డబ్బులు లేనప్పుడు మాత్రం డబ్బు విలువ అనేది కూడా మనకు తెలిసి వస్తూ ఉంటుంది. అంటే డబ్బులు ఉన్నప్పుడు మనకి ఎప్పుడు కూడా ఏ విషయం కూడా ఏ చిన్న విషయం అయినా కానీ ఒక పెద్ద విషయం అయినా కానీ అది మనం అసలు పట్టించుకోం. డబ్బులు ఉన్నాయి కాబట్టి విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటాం. డబ్బులు లేనప్పుడు ఒక చిన్న
ఒక 10 రూపాయలు పెట్టి టిఫిన్ చేయాలన్నా కానీ మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. డబ్బులు లేనప్పుడు మనకు అటువంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి డబ్బులు ఉన్నప్పుడే కాదు, ఉన్నప్పుడు దాన్ని పొదుపుగా కూడా సేవింగ్ చేసుకోవాలని రానున్న రోజుల్లో అనేక సమస్యలు కూడా మనం పరిష్కరించుకోవడానికి మన సేవింగ్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా చాలామంది తమ దగ్గరున్నటువంటి డబ్బులు ఉన్నాయని విర్రవీగుతూ ఉంటారు. అయితే అలాంటి వారు ఎప్పుడూ కూడా డబ్బులను చూసి విర్రవీగకూడదు. అంటే డబ్బులు ఉన్నాయని అహంకారం కావచ్చు, లేదా మన దగ్గర ఎక్కువగా కోట్లలో డబ్బులు ఉన్నాయని కావచ్చు. ఇలా ఎక్కువగా విర్రవీగినట్లయితే డబ్బుల పైన ఎక్కువ వ్యామోహం కూడా ఉండకూడదు. అలా విర్రవీగినా ఎక్కువ వ్యామోహం ఉన్నా కానీ మీకు చాణకుడు చెప్పినటువంటి నీతి ప్రకారం మనం చూసినట్లయితే డబ్బు ఖర్చు చేసే రానున్న రోజుల్లో మంచి పొజిషన్లో కూడా ఉండాలనేసి కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. అందుకే ఎక్కువ రాజకీయ నాయకులు ఎక్కువ కూడా డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ కూడా దాన్ని రాజకీయాల్లో కానీ లేదా బిజినెస్లో కానీ రియల్ ఎస్టేట్ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారికి, అలా ఇన్వెస్ట్ చేసిన వారికి ఎప్పుడు కూడా నష్టపోరు. వాళ్ళకు డబ్బు ఉన్నా అహంకారం ఉన్నా ఏదున్నా సరే వాళ్ళు డబ్బులను కూడా బాగా సంపాదించుకోగలుగుతారు. కానీ ఎవరైతే డబ్బులు ఉన్నాయన్న అహంకారంతో విచ్చలవిడిగా ఖర్చు పెడతారో వారి జీవితంలో అనేకమైనటువంటి సమస్యలను కూడా ఎదుర్కొంటారనేసి కూడా చాణకుడు చెప్పారు. నిజంగా డబ్బులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాణకుడు చెప్పినటువంటి ఈ నియమాలను పాటించినట్లయితే మీరు జీవితంలో ఎప్పుడు కూడా కష్టాలను చవి చూడరు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ అక్కడ మాత్రం మర్చిపోకండి.